ప్రకాశం జిల్లా పెద్దదోర్నల్లోని బాలుర వసతి గృహాలైన ఎస్టీ బాలుర వసతి గృహం మరియు ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బీసీ బాలుర వసతి గృహం ఒకటే భవన సదుపాయంలో ఉండడంతో పెద్దదోర్నల మండల పరిషత్ అధ్యక్షురాలు గుమ్మ పద్మజ ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తమకు కాస్మోటిక్స్ ఛార్జీలు రావడం లేదని, మెనూ ప్రకారం భోజనం అందడం లేదని, వారానికి రెండుసార్లు మాంసాహారం అందించవలసి ఉండగా వారానికి ఒకరోజు మాత్రమే అందిస్తున్నారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ప్రతినిధి శ్రీకాంత్ కు లెటర్ రూపంలో వారి సమస్యలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు లూలు నాయక్, ఒంటేరు రమణ తదితరులు పాల్గొన్నారు. నూట ఇరవై మంది ఎన్ని గ్రాములు ఎన్ని గ్రాములు వస్తుంది? రెండున్నర కేజీ ఇస్తాడు. రెండు వందల మంచిదే కాదండి, కానీ మరీ అంత నీళ్ళు సాంబార్ మంగళవారం. అమ్మా మెను ప్రకారము అత్తిపళ్ళు, కోడిగుడ్డు, చిక్కీలు, ఎగ్స్, మరి ఉప్మా, పులిహార, నాన్ వెజ్ రెండు సార్లు పెడుతున్నామ్మా. అయినా కూడా రావడం లేదు, పెడుతున్నాం. ఏది సండే మంగళవారం మేము రెండు సార్లు పెడుతున్నాం. మా పిల్లలు ఆకండి, అది గురుకులం, అది సంబంధం లేదే. ఈ ఇది బీసీ, దీనికి ఎస్సీ, వీటికి సంబంధం లేదు. మంది బీసీ మన బీసీ విద్యార్థులు గుడ్డు నాలుగు సార్లు ఇస్తామన్నా, అరటిపళ్ళు నాలుగు ఇస్తాము. ఏమి అది సరిపోవటం లేదు రావటం. చికెన్ రెండు పద్యాలు ఇస్తున్నాం, ఉప్మా, ఇడ్లీ, పులిహార మొత్తం మనం మెను ప్రకారం మనం ఫాలో. చిక్కీలు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనకు పోయిన సంవత్సరం ఎవరికైతే ఆదా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మళ్ళీ మొన్న ఎంఈ ఆఫీస్ లో ఇచ్చాను. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి యూనిఫామ్ వస్తే ఇస్తాను, అంతా పక్కన వేసి స్టిచింగ్ ప్రాబ్లమ్. తమ్ముడు ఎట్లా చెప్పు, అంటే వారానికి టూ డేస్ సార్.
అలాగైతే మామూలుగా ఒకసారి చికెన్ ఒకసారి మంగళవారం సోప్స్ అవి రెండు మన సార్ విషయం.